మొదటి విడత బస్సు యాత్రతో జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండో విడతకు కూడా ప్లాన్ చేసింది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1 వరకు తెలంగాణలో మరోసారి బస్సు యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రెండో విడత చేపట్టే బస్సు యాత్రకు ఐసిసి నగర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు హాజరు కానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగేలా రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు తయారు చేస్తుంది. నాలుగు జిల్లాలో కవర్ అయ్యేలా టీపీసీసీ నాయకులు రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. రేపటిలోపు అధికారికంగా షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నట్లుగా రాష్ట్ర నాయకులు ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పవర్ లోకి వచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే తొలుత ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ పై ఫోకస్ పెట్టి సభలు సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు మరోసారి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, మెదక్ జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించి పార్టీ క్యాడర్ లీడర్లలో నూతన ఉత్సాహం, భరోసా నింపేందుకు ఢిల్లీ హైకమాండ్ రంగంలోకి దిగింది. అయితే ఈ నాలుగు జిల్లాల్లో బస్సు యాత్రతో పాటు కొన్ని చోట్ల బహిరంగ సభలు కూడా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తోంది. మొదటి విడత బస్సు యాత్రతో జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండో విడతకు కూడా ప్లాన్ చేస్తుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1 వరకు తెలంగాణలో మరోసారి బస్సు యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రెండో విడత చేపట్టే బస్సు యాత్రకు ఏఐసీసీ నగర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు హాజరు కానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగేలా రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలు అయితే తయారు చేస్తోంది. నాలుగు జిల్లాలు కవర్ అయ్యేలా టీపీసీసీ నాయకులు రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నారు. రేపటిలోపు అధికారికంగా షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నట్లుగా రాష్ట్ర నాయకులు ఒకరు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సునీల్, కాంగ్రెస్ ఈ నెల 28 నుంచి రెండు విడత బస్సు యాత్ర అయితే స్టార్ట్ చేయబడుతుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తా ఉంది, అగ్రనేతలతో ప్రచారం చేయిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ నేత రాహుల్ కావచ్చు, అదేవిధంగా ప్రియాంక మొదటి విడత బస్ యాత్ర పూర్తి చేశారు. మొదటి విడతలో 3 రోజుల పాటు రాహుల్ 8 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగించారు. ఇక రెండో విడత సంబంధించి ఈ నెల 28 ప్రారంభించబోతున్నారు. 28-29 తేదీల్లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ బస్ యాత్రలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ప్రియాంక, రాహుల్ కూడా ఈ యాత్రలో జాయిన్ కాబోతున్నారు. 31 తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో సభ ఉంది, ఆ సభలో ప్రియాంక పాల్గొంటారు. 1 తేదీ నుంచి రాహుల్ ఈ బస్ యాత్రలో పాల్గొనబోతున్నారు. ఈసారి బస్సు యాత్ర ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్, అదేవిధంగా మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ అయితే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సిద్ధం చేస్తున్నారు. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే నేతలు దీనికి సంబంధించి అయితే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో చర్చించారు. ఆ రూట్ మ్యాప్ ను కూడా ఖరారు చేశారు. కానీ పూర్తి స్థాయిలో అగ్రనేతల టైం తీసుకొని ఎక్కడ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టాలి, ఎక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి అన్న అంశాలకు సంబంధించి కూలంకుషంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 విడత బస్ యాత్ర కూడా ఉండబోతుంది. దానికి సంబంధించి ఏ జిల్లాలు ఎక్కడ రాహుల్ కావచ్చు, అదేవిధంగా ప్రియాంక ప్రచారం చేస్తారనేది ప్రకటించబోతున్నారు. ప్రస్తుతానికైతే 2 విడత బస్ యాత్రకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు సీరియస్ గా ఎఫర్ట్ పెట్టాయి. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ వరంగల్, అదేవిధంగా ఖమ్మంలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఒక ఖమ్మం వరంగల్లో రైతు డిక్లరేషన్ కూడా ప్రకటించారు. ఖమ్మంలో ఫెన్షన్స్ కి సంబంధించి అక్కడ చేయూత స్కీమ్ కూడా రాహుల్ ప్రకటించారు. మిగతా జిల్లాల్లో ప్రస్తుతం అయితే బస్సు యాత్రకు సంబంధించి కొనసాగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే
ఈ షెడ్యూల్ తయారు చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అగ్రనేతల్ని రంగంలోకి దించి ప్రచారాన్ని అయితే చేయిస్తుంది. రాహుల్ ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నింపిందనే చెప్పుకోవాలి. ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామన్న ధీమాను కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో ఆరు గ్యారంటీ హామీలను తీసుకెళ్లడం, అదేవిధంగా అగ్రనేతలతో ప్రచారం, స్థానికంగా విస్తృతంగా ఆరు గ్యారంటీ హామీలకు ప్రచారం కల్పించే దిశగా ఆ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ రెడీ చేసి పార్టీ శ్రేణులకైతే దిశానిర్దేశం చేసింది. ఈ నాలుగు జిల్లాల్లో ఈసారి రెండో విడత పాదయాత్ర ఉండబోతా ఉంది. ఆ నాలుగు జిల్లాల్లోని ఏ నియోజకవర్గాల్లో యాత్ర ఉండబోతుంది అనేది అయితే రేపు పార్టీ శ్రేణులు అఫీషియల్ గా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది జనకి. సునీల్, అంటే అభ్యర్థుల టికెట్స్ కి సంబంధించి కూడా ఎక్కడ కామెంట్స్ కూడా చేయొద్దని అధిష్టానం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే టికెట్స్ లిస్ట్ అయితే ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఎక్కడ కూడా ఎవరు నోరు విప్పద్దు అనేది కూడా కొన్ని అధిష్టానం సూచనలు అయితే చేయడం జరుగుతుంది అభ్యర్థులకి. కాంగ్రెస్ పార్టీ రెండో విడత అభ్యర్థుల ప్రకటన దసరా తర్వాత ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. వాటికి సంబంధించి అయితే కసరత్తు జరుగుతూ ఉంది. స్క్రీనింగ్ కమిటీ రేపు కూడా సమావేశం కాబోతా ఉంది. ఆ స్క్రీనింగ్ కమిటీలో ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి కొలిక్కి వచ్చింది. ఆ స్క్రీనింగ్ కమిటీలో ఎంపికైన అంటే ఎంపిక చేసిన అభ్యర్థులను రేపు జరిగేటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా పంపించబోతున్నారు. ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం పొందిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 64 స్థానాల్లో ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. 64 స్థానాలకు గాను 4 స్థానాలు వామపక్షాలకు, సిపిఐకి 2, సిపిఐకి 2 నియోజకవర్గాలు కేటాయిస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది. కానీ వాటికి సంబంధించి కొంత సిపిఐ కావచ్చు, సిపిఎం నేతలు అయితే విముక్త చెబుతున్నారు. వాటికి సంబంధించి కూడా ఒకసారి చర్చించిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక మిగతా నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా కసరత్తు అయితే పూర్తయింది. అక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో ఇటు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కావచ్చు, హైకమాండ్ నియమించినటువంటి కమిటీ కూడా కూర్చొని మాట్లాడి వాళ్లకు సర్ది చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక కొన్ని స్థానాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. సూర్యాపేటకు సంబంధించి అక్కడ రామరెడ్డి, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరు అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరులో స్క్రీనింగ్ కమిటీలో కొంతమంది దామోదర్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి, మరి కొంతమంది పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాల్సిందని చెప్పేసి సూచిస్తున్నారు. ఇట్లా కొన్ని నియోజకవర్గాలు జూబ్లీ హిల్స్, అజారుద్దీన్, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, అక్కడ ఎవరికి ఇవ్వాలి, ఇట్లా ఒక 5-6 నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా కాంగ్రెస్ లో క్లారిటీ రావాల్సి ఉంది. వాటికి సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాతే మిగతా అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విధంగా ఉంటే మాత్రం ఎక్కడైతే ఇంకా క్లారిటీ రాని స్థానాలకు కాస్త వాళ్ళతో అభ్యర్థులతో కావచ్చు, ఆశావాదులతో చర్చించి ఈలోపుగానే మిగతా స్థానాలకు క్లారిటీ వచ్చిన స్థానాలకు ప్రకటించాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ కనుక అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ 3 జాబితా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు కొంతమంది నేతలు చెప్తున్నారు వాళ్ళతో కూడా మాట్లాడి రెండో విడతలోనే 64-60 స్థానాలకు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించామని చెప్పేసి, కానీ అది ఒక కొలికి రావడం ఇంకా కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి రెండో విడతలో కొంత క్లారిటీ వచ్చిన అభ్యర్థులను అయితే ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అంటే సునీల్, మరి బస్సు యాత్రకి ముందే ఈ అభ్యర్థుల లిస్ట్ వచ్చే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా, ఇప్పటికే దసరా పండుగ కూడా అయిపోయింది కాబట్టి దానికి సంబంధించి రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా ఉంది. ఆ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఎంపిక చేసినటువంటి అభ్యర్థులను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి ఆమోదం కోసం పంపించబోతున్నారు. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా ఉంది. ఆ సమావేశంలో అభ్యర్థులకు సంబంధించి జాబితాను పరిశీలించి సెకండ్ లిస్ట్ ను కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు రాత్రికి కానీ లేకపోతే ఎల్లుండి ఉదయానికి కానీ కాంగ్రెస్ పార్టీ రెండు విడత జాబితా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ జాబితాలో లేని అభ్యర్థులకు నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆశావాదులు అందరితో మాట్లాడి వాళ్ళతో కూలంకుషంగా చర్చించి విజయావకాశాలకు ఎవరికి ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సర్వేలు ఏంటి అనేది వాళ్ళకు వివరించి ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్లుగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు జానకి. రైట్.